Namaste, welcome to CVR News Special Drive, Nen Madhavi. Khammam Jilla, Muthyalagudem Gramamlo, Oka Kulamlo, Congress, BRS Partilu, Chichipettai. Gramamlo, Gauda Kulastulu, Tamakula Daivamaina, Kanta Maheshwara Swami Devastanani, Nirminchenduku Ponukoga, Devastanam Nirmanamlo, Rendu Partila Netala Adipatya Poruku Daritisi, Gauda Kulastulu, Rendu Groupuluga Vidipoyi, Gramamlo, Rendu Kanta Maheshwara Swami Devalayalu Nirminchukunnaru. ఈ నెల 10న ఆ రెండు దేవాలయాలను ప్రారంభించుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని ఆహ్వానించగా ఆయన గ్రామంలోకి రాగా అప్పటికే రెండు వర్గాలు ర్యాలీలు చేపట్టి వారి ఎదురుపడగా వైరి వర్గాలు నినాదాలు చేశారు. అందులో ఓ వ్యక్తి ఎమ్మెల్యే కాన్వాయ్ మీదకు రాయి విసరడంతో వివాదం చెలరేగింది. దీంతో పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. పోలీసులు ఓ వర్గం నేతలపై కేసు నమోదు చేయడంతో గ్రామంలో ఉద్విక్త వాతావరణం నెలకొంది. అయితే ఘటన తర్వాత పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. రెండు వర్గాల మధ్య పోరు కాస్త రెండు పార్టీల మధ్య వివాదంగా మారింది. దాంతో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ బీఆర్ఎస్ వర్గానికి కొమ్ము కాస్తూ పోలీసులతో కాంగ్రెస్ వారిని వేధించేలా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గ్రామంలోకి సమయం సందర్భం లేకుండా పోలీసులు వచ్చి మహిళలను సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శిస్తున్నారు. పోలీసుల భయంతో కొంతమంది గ్రామం విడిచి పారిపోగా 15 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు చెప్తున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే కూడా ఒక వర్గానికే కొమ్ము కాస్తూ గొడవను పెద్దదిగా చేస్తున్నారని కాంగ్రెస్ వర్గం ఆరోపిస్తోంది. ఇక ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటు ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ రాయల్ నాగేశ్వరరావు గారు, అలాగే బీఆర్ఎస్ నేత డిసిబి డైరెక్టర్ శేఖర్ గారు జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా నాగేశ్వరరావు గారు చెప్పండి, అసలు ముత్యాలగూడెం గ్రామానికి సంబంధించి, అసలు ఈ వివాదానికి సంబంధించి మీరేం చెప్తారు? ముత్యాలగూడెం గ్రామంలో శ్రీకంఠ మహేశ్వర స్వామి దేవాలయము పురాతనంగా ఉన్నాయి. శ్రీలావస్థలో ఉన్న దేవాలయము ఎక్కడని చెప్పి నిర్ణయించుకుంటారు. దాంట్లో కొంతమంది వీళ్ళు వేరే దేవాలయం సంబంధం ఉందని ఎవరైతే సర్పంచ్ కమిటీని ప్పటికీ అభ్యంతరం లేదు. నిర్మాణం కానీ దేవాలయం వీళ్ళు ఎప్పుడైతే డేట్ ఫిక్స్ చేసుకుంటారో అదే డేట్న వాళ్ళు కూడా ఫిక్స్ చేసి అదే సమయంలో మరి వాళ్ళు కూడా దేవుడిని ప్రతిష్ఠించాలని రావడం, ఎమ్మెల్యే గారు వారి నాయకత్వం మొత్తం కూడా ఒక ఎన్నికల వాతావరణంలో ఎన్నికల ప్రచారం లాగా డీజే పెట్టుకొని అదే విధంగా ప్రచారం తీసుకొని కొన్ని వందల మంది ఇతర గ్రామాల నుంచి రావడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. అలాంటి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ కూడా ముందుగా పోయి ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని చెప్పి సర్పంచ్ గారు కోరినప్పటికీ ఆ సమయంలో ఎమ్మెల్యే గారు వచ్చారు. అదే సమయంలో అక్కడ ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని సహకరించి చర్చ తీసుకుంటే తప్పలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ దేవాలయానికి సంబంధం లేని వ్యక్తిని అర్ధరాత్రి ఏసీపీ గారు పోలీసు బలగాలి రాత్రి సుమారు రాత్రి 10 గంటలకు లాక్కి వచ్చి వెనక్కించడం, అదే విధంగా అతన్ని నెక్కడం, కింద పడటం, తనకి గాయాలు కావడం, పరిస్థితి అంతా చూసిన తర్వాత గ్రామస్తులంతా అటు తిరిగిన తర్వాత వాళ్ళు ఆయన్ని వదిలిపెట్టుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి ఒక స్థానిక శాసనసభ్యుడిగా ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా భూవర్గాలను కూర్చోబెట్టి శాంతియుత వాతావరణం నెలకొల్పాలే కానీ 11 మంది మీద కేసులు పెట్టి ప్రీనాశవన్ కేసులు పెట్టి ఈరోజు ఒక భయభ్రాంతుల్ని చేసే విధంగా పోలీసు వ్యవస్థ అంతా కూడా మహిళలు అర్ధరాత్రి ఇంటి దగ్గర ఉంటే మరి మఫ్టీలో పోలీసులు వెళ్ళి కనీసం మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా మరి పోలీసులు మగ పోలీసులు పోయి వాళ్ళని అర్ధరాత్రి తలుపులు తీసి
మరి మీ వాళ్ళు ఎక్కడికి పోయారో చెప్పండి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పి ఒక భయభ్రాంతత్వం కల్పించడం అనేది మరి ఈ సభ్య సమాజంలో మరి ఎలా చెప్పాలో తెలియట్లేదు. మరి ఎవరైతే కారకుడు ఉన్నాడో ఒకళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళని నిర్ధారణ చేసి గుర్తించి వాళ్ళ మీద కేసులు పెడితే తప్పలేదు. కానీ మరి సర్పంచ్ మీద కాంగ్రెస్ నాయకుల మీద ఈరోజు కేసులు పెట్టి వేధించడం అనేది అయితే కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, మరి బాధ్యత గల పోలీస్ అధికారులు కానీ మరి ప్రజాప్రతినిధులు కానీ మరి ఆ రోజు ఆ గ్రామంలో శాంతియుత వాతావరణం కల్పించడానికి ప్రయత్నించాలి. కానీ ఇంట్లో కూడా పోలీస్ తోటి పోలీస్ అధికారం ఉంది కదా అని చెప్పి పోలీస్తో ఆ గ్రామం అంతా కూడా ఇబ్బందులు గురిచేసి వాళ్ళు పండుగ చేసుకునే వాతావరణాన్ని కూడా జరగొట్టి వాళ్ళకి ఎలాంటి మరి ఇబ్బంది కలగకుండా చూడాలి. కానీ ఇలాంటి కార్యక్రమాలు మంచి పద్ధతి కాదు. ఇప్పటికి కూడా పోలీసు ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఆ ఊర్లో శాంతియుతంగా ఉండేటట్టుగా మరి వాళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతాను. ఓకే, నాగేశ్వర గారు ఒక నిమిషం హాల్లో ఉండండి. మనతో పాటు శేఖర్ గారు కూడా, బీఆర్ఎస్ నేత శేఖర్ గారు కూడా జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శేఖర్ గారు నమస్కారం అండి. శేఖర్ గారు, శేఖర్ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి చూసుకోండి. శేఖర్ గారు, ఓకే, శేఖర్ గారు శేఖర్ గారు ముఖ్యంగా ఇక్కడ ముత్యాలగూడెం గ్రామానికి సంబంధించి తాజా పరిస్థితికి, అక్కడ దేవాలయ వివాదం వచ్చేసి రాజకీయ పార్టీల మధ్య వివాదంగా మారిన పరిస్థితి నేడు నెలకొంది, దీన్ని ఏ విధంగా చూడాలంట? నమస్కారం. నేను ముందుగా చెప్పదలుచుకుంది రాజేశ్వర గారు, వాస్తవంగా అక్కడ నేను మొత్తం కూడా ఆ ప్రోగ్రామ్ లో మొత్తం కూడా నేను ఉన్నాను. అక్కడ ఏం జరిగిందనేది అక్కడ ఊరు ప్రజలకి, ఇక్కడ ఉన్న నాయకులకి అందరికీ తెలుసు. వాస్తవంగా రెండు గుళ్ళు ఏర్పడటానికి కారకుడు సర్పంచ్ గారు. ఇప్పుడు మా పక్కన మా విలేజ్ లో కూడా మేము ఆల్రెడీ మన కండమేశ్వర స్వామి గుడి కట్టాము, ఇదే రాజేశ్వర గారు కూడా అక్కడికి వచ్చాడు, ఇదే ఉపేంద్ర రెడ్డి గారు కూడా వచ్చారు, అంత సరైన నడిచింది. కానీ ఒక సర్పంచ్ అన్నాడు బాధ్యతయుతంగా, సర్పంచ్ ప్లస్ ఎంపీటీసీ కూడా ఇద్దరు కూడా గౌడ కులస్తులే. కండమేశ్వర స్వామి గుడి కట్టాలంటే జనరల్ గా అందరు కూర్చొని మాట్లాడుకునే టైంలో చర్చ జరిగింది. మనము కండమేశ్వర ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో దాదాపుగా కొన్ని వందల గుళ్ళకు కానీ చర్చలకు కానీ మసీదులకు కానీ ప్రతి గుడికి సహాయ సహకారం అందించారు. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆల్రెడీ అదే విలేజ్ లో ముత్యాలమ్మ గుడి, మైసమ్మ గుడి వీటి కట్టుకోవడానికి కూడా ఎస్సీ కులస్తులు వస్తే కూడా 4 లక్షల రూపాయలు ఇచ్చారు. అదే విధంగా వీళ్ళ కులస్తులు కూడా ఏమన్నారంటే, మనం అందరం కూడా ఆర్థికంగా బలంగా లేం కాబట్టి మనం ఎమ్మెల్యే గారిని ఆహ్వానితో ఎమ్మెల్యే గారితో పాటు మిగతా పార్టీ నాయకులు అందరూ కూడా ఆహ్వానించి మన గుడికి అంతయ్యంత సహకారం తీసుకుందాం, ఎమ్మెల్యే గారిని పిలుద్దాం అనేది ఎంపీటీసీ కావచ్చు, ఊళ్ళో ఉన్న ప్రజలు, న్యూటన్స్ ప్రజలు కూడా చెప్పారు. దాన్ని సర్పంచ్ మండి వైఖరి తోని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని పిలవడానికి లేదు, ఎమ్మెల్యే గారు రావడానికి లేదు అనే దాంతో కొంచెం చర్చ జరిగింది. దాంతో రెండు వర్గాలుగా విడిపోయి కాంగ్రెస్ వారు ఒకటి, ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఒకటి సపరేట్ గా గుళ్ళు కూడా ఏర్పాటు చేసుకున్నారు. సరే, ఎవరి గుడి వాళ్ళు కట్టుకున్నారు, ప్రశాంతంగా నడుస్తుంది ప్రోగ్రామ్, 3 రోజుల ముందు నుంచి మంచిగా నడుస్తున్నాయి. ఆల్రెడీ అదే రోజు రాజనాయశ్వరరావు గారు కూడా పోయి వాళ్ళ గుడికాడికి పోయి, ఏది కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే గుడి కట్టారో ఆ గుడి దగ్గరికి పోయి సార్ వైఎస్ఆర్ గారు కూడా కుంబరకాయ కొట్టి వచ్చేసి అయిపోయింది. వాళ్ళ ప్రోగ్రామ్ అయిపోయినాక, వాళ్ళు ఉదయం అయిపోయినాక మేము ఈవినింగ్ టైం పెట్టుకున్నాము, పెట్టుకొని ఎమ్మెల్యే గారు వచ్చింది కాబట్టి ఊళ్ళోకి, ఎమ్మెల్యే గారు కూడా దానికి 6 లక్షల రూపాయల గుడికి కట్టడానికి సహకరించింది కాబట్టి ఎమ్మెల్యే గారిని కొంచెం గౌరవపూర్వంగా బోనాలు అన్ని చేత నడుస్తున్నవి. కావాలని చెప్పి వీళ్ళు ఒక 20-30 మంది పిల్లలు బాగా డ్రింక్ చేపించి సర్పంచ్ కానీ ఆ వాస్ గారు కానీ డ్రింక్ చేపించి వాళ్ళందరినీ ఒక గ్రూప్ గా తయారు చేసి దగ్గర దగ్గర అప్పటికి 1.5 అవర్స్ ఊరు మొత్తం కూడా ఊరేగింపుగా వస్తున్నారు. వచ్చి గుడి దగ్గరికి వెళ్ళడానికి వస్తుంటే కావాలని ఒక దారి దగ్గర వచ్చే గుంపు లెక్క ఉన్నారు. దానికన్నా ముందు మన ఎస్ఐ గారు, సిఐ గారు, వాస్తవంగా నేను కూడా వెళ్ళి అక్కడ ఉన్న నాకు వాళ్ళు కూడా పరిచయస్తులే కాబట్టి, ఒక పక్క ఊరే కాబట్టి అందరు పరిచయమే కాబట్టి చెప్పితే ఇక్కడ నుంచి అనవసరంగా మీరు ఇంటి నుంచి పక్క నుంచి దారి ఉంది అటు నుంచి వెళ్ళండి, గొడవలొద్దు, ప్రశాంతంగా జరుగుతుంది, ఇప్పటివరకు 3 రోజులు బట్టి ప్రోగ్రాం నడుతుందని చెప్పాము. కానీ కావాలని ఒక 20-30 మంది బాగా డ్రింక్ చేసి సరే నేను పక్కకు చెప్పినప్పుడు కొంతమంది పక్క వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు ఆడు ఉండి ఎమ్మెల్యే గారు కాన్వాయ్కి మాకు 200 మీటర్ దూరంలో ఉన్నారు, బాగా పబ్లిక్ వచ్చారు, లోకల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు బోనాలతో మంచి జాతర లెక్క నడుస్తుంది, వాళ్ళు డీజే పెట్టుకున్నారు, వీళ్ళు డీజే పెట్టుకున్నారు, ప్రశాంతంగా నడుస్తున్న దాని మీద కావాలని చెప్పి కొన్ని శక్తులు క్లియర్ గా వీడియోస్ తో కూడా ఉన్నాయి. నాయసరావు గారు చెప్తున్న ఒక్కళ్ళు ఇద్దరు కాదు, సర్పంచ్ చేసిన గొడవ కానీ సర్పంచ్ మాట్లాడే మాటలు ప్రతిదీ వీడియో ఉంది. ఆ వీడియోతో వాళ్ళు వచ్చాడు గొడవ చేసి
ఎమ్మెల్యే గారి మీదకి రాళ్ళు దాడి, ఒక్కటి రాయి కాదు ఏడు ఎనిమిది రాళ్ళు వేసి ప్లస్ వేసేసరికి పోలీసు వారిని కూడా నెట్టడం జరిగింది. పోలీసు వాళ్ళ మీద కూడా సిఐ గారు మూడు ఇట్లా పెట్టి నెడితే కింద పడిపోయిండు, కింద పడిపోతే పక్కన వాళ్ళు పట్టుకోవడం కూడా జరిగింది. అంత దుర్మార్గంగా ఇదే కాదు, ఇంతకు ముందు తమ్మిళ నగర విధంగా సిపిఎం వాళ్ళు ర్యాలీ వస్తే కూడా ఇదే సంస్కృతిని కొనసాగించారు. ఆ ఊర్లో సర్పంచ్ గారు కానీ అక్కడ ఉన్న మంగే నివాస్ గారు కానీ కావాలని ఊర్లోకి కాంగ్రెస్ గడ్డ ఇక్కడికి ఎవరు రావడానికి వీల్లేదు అనే దౌర్జన్యంతో మొన్నగాక అంతకు ముందు ఒక నెల రోజుల ముందు సిపిఎం వారు ఒక ర్యాలీ తీసుకుంటే కూడా ఇదే మనుషులు ఇందులో ఈ కేసులో ఎవరైతే ఉన్నారో ఇద్దరు ముగ్గురే ఒక వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా దాడి చేయడానికి పోయారు. అందరూ పక్కన ఉన్న పెద్ద మనుషులు అందరూ నెట్టి పక్కకు పెట్టడం జరిగింది. ఈ సంస్కృతిని కొనసాగిస్తున్న వాసు గారు కానీ సర్పంచ్ కానీ మహేశ్వర గారు వారిని సమర్థించడం కాదు, పోలీసు వారు కేసులు పెట్టారంటే పోలీసు వారి సమక్షంలో పోలీసు వారిని నెట్టే పోలీసు వారిని కొట్టే పరిస్థితి వచ్చినాక పోలీసు వారు కేసులు పెట్టుకున్నట్టున్నారు. ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఏ పార్టీ అయినా కావచ్చు, ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారికి ఇచ్చే గౌరవం. ఇదే రాజనాథ గారు మా ఊరు వచ్చిండు, జిల్లా చెరువులో కూడా వచ్చిండు, అందరం కలిసిమెలిసి ఆ విలేజ్ లో 80% వన్ సైడ్ బీఆర్ఎస్ ఉంది, అయినా కూడా మేమందరం కూడా అతనికి సహకరించి అతను కూడా వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి చేసుకుని అక్కడ కూడా గొడవలు ఇట్లా పక్క పక్క ఊళ్ళు అన్ని ఊళ్ళో కూడా జరుగుతున్నాం, అన్నింటికి పోతున్నా ఉన్నాం, గొడవ చేసుకునే సంస్కృతి ఉండకూడదు. ఈ ఒక్కళ్ళే కాదు, టీఆర్ఎస్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళమైనా కానీ సిపిఎం వాళ్ళు కూడా వీళ్ళు ఎవరు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఓన్లీ కాంగ్రెస్ తప్ప వేరే వాళ్ళు వస్తే ఇది మా కంచుకోట, ఈ ఊర్లోకి ఎవరు రావడానికి లేదనే ఉద్దేశంతో కావాలని దాడి చేసి కొంతమందిని పెట్టుకుని తప్పుడు ప్రచారం చేసుకుంటూ పోలీసు వారి మీద దాడి చేసినాక పోలీసు వారు కేసులు పెట్టుకుని ఉంటారండి. పోలీసు వారు కూడా ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు, సిఐ గారు ఎస్ఐ గారిని కూడా నెట్టేశారు, నెట్టం కాదు కొట్టడానికి సిద్ధమైతే పక్కకు పోయారు. వాళ్ళు తాగిన మైకాలు ఏం చేస్తారో తెలియదు ప్రస్తుతం. ఒక్క నిమిషం హోల్ లో ఉండండి నాగేశ్వర గారు, చెప్పండి. ఇప్పుడు శేఖర్ గారు అన్నట్టుగా కేవలం సర్పంచ్ ద్వారానే ఈ గొడవ ముదిరి ఎక్కువ అయింది, దాని వల్ల కావాలని గొడవ పెట్టుకునే పరిస్థితులకి దారి తీసింది, అంటే కాంగ్రెస్ వాళ్ళు మా కంచుకోట ఇక్కడికి వేరే పార్టీ వాళ్ళు రాకూడదు అన్నట్టుగా అధికార పార్టీ వాళ్ళపై దాడులు చేస్తున్నారు, పోలీసులపై కూడా దాడులు చేస్తున్నారు, అందుకే గొడవ పెద్దదైంది అన్నట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు నాగేశ్వర గారు? మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి చూసుకోండి. నాగేశ్వర గారు చెప్పండి, మీ ఆడియో మ్యూట్ లో ఉందండి. ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఎక్కడైతే ఆ గ్రామంలో అనేక పార్టీలు ఉన్నాయి, అందరూ ఆ కులస్థలంతా కూర్చొని ఏ రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా మనందరం కట్టుకుందాం, గుడి ఓపెనింగ్ రోజు అందరినీ ఆహ్వానిద్దాం, ఒకవేళ ఎవరైనా దానికి డొనేషన్ ఇస్తే స్వీకరిద్దామని చెప్పాడు తప్ప ప్రభువులు వాళ్ళు రావద్దు పలానా వాళ్ళు ఉండాలి అని చెప్పి ఎక్కడా లేదు. ఇక్కడ వస్తుంది, వస్తుంది. కరెక్ట్ గా ఎమ్మెల్యే గారు వచ్చిన సమయంలోనే పోలీసు వచ్చి అక్కడ రెండు ఊరేగింపులు ఉదయం ప్రతిష్ట అయిన తర్వాత సాయంత్రం జరిగే బోనాల ఊరేగింపులు ఒకరికి ఒకరు అరసపడ్డప్పుడు మాత్రమే వివాదం జరిగింది. వారు చెప్పినట్టుగా ఈ పటంతో వాసు గాని మరే ఇతర పార్టీ ఇతర నాయకులు గాని ఎలాంటి సంబంధం లేదు. ఆ ప్రెసిడెంట్ గారు కూడా దానికి కావలసిన పూజలు చేస్తూ మాలేసుకొని ఉన్న వ్యక్తి, ఇలాంటి సంఘటనలో వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొన్నారు, వీడియోలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అలాంటి సాక్ష్యం గనక అలాంటి వీడియో ఉంటే తప్పకుండా వాళ్ళు గనక కాల్ చేసినా లేదు ఇంకేలాంటి అలర్ట్ సృష్టించినా కేసులు పెడితే తప్పులేదు. కానీ అలా కాకుండా మరి రాత్రిపూట అర్ధరాత్రి ఏసీపీ గారికి వచ్చి పట్టపోవాల్సిన అవసరం ఏమి? నిజంగా వాళ్ళ దగ్గర వీడియోలు ఉంటే మార్నింగ్ ఉదయం మరి పిలిస్తే తను వస్తాడు కదా,
ఇంకొక విషయం ఏమంటే వీళ్ళ చరిత్ర గతంలో ఎలా ఉంది అని తెలిసినప్పుడు, నిజంగా ఏ పార్టీని ఆ ఊర్లో రానివ్వరు అని తెలిసినప్పుడు పోలీసులు తీసుకున్న జాగ్రత్తలు ఏంటో కూడా చెప్పాలి. మరి అలాంటి గ్రామంలో వీళ్ళంతా అలజడి చేసేవాళ్ళు, వీళ్ళు ప్రశాంత వాతావరణం చెడగొట్టేవాళ్ళు అని మీకు తెలిసినప్పుడు మీరు తీసుకున్న జాగ్రత్త ఏంటో కూడా చెప్పాలి. మీరు తీసుకున్న జాగ్రత్త తీసుకోకుండా మీరు కూడా దాడి చేద్దామన్నట్టుగా కొన్ని వందల మందిని ఇతర గ్రామాల నుంచి తీసుకొచ్చి వాళ్ళు చేసుకునే పండగని డిస్టర్బ్ చేసి వాళ్ళు ప్రశాంతంగా రెండు వర్గాలు ప్రశాంతంగా చేసుకున్న సమయం రాత్రి 8:30 గంటలకి మరి ఎవరు కూడా దేవుడి దగ్గర పోరు. అదేదో మార్నింగ్ టైమో మధ్యాహ్నం టైమో పోయి ఒక కొబ్బరికాయ కొట్టి వస్తారు డైరెక్ట్ గా పోయి ఒక పెద్ద ఊరేగింపులుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇవన్నీ కూడా రెచ్చగొట్టే విధంగా కవ్వించే విధంగా చేసినది టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మరి అలాంటి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు పోలీస్ మీద మరి మొదట ఎఫ్ఐఆర్ లో ఎలాంటి సెక్షన్ లేనప్పటికీ మళ్ళీ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత రెండో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి 307 పెట్టి వాళ్ళు అటెంప్టెడ్ మర్డర్ కేసు పెట్టేసి వాళ్ళని కోర్టుకి సరెండర్ చేసి జైలుకు పంపాల్సిన అవసరం అంతకన్నా లేదు. మరి ఈ సంఘటన మీద మేము సిపి గారే చెప్పాం, అనేక మంది అధికారులు చెప్పాం, మీరు ఇప్పటికైనా ఉన్న స్థాయి విచారణ జరపండి, న్యాయం చేయండి, విచారించి దోషులు ఎక్కడున్నా పర్వాలేదు, అది కాంగ్రెస్ వాళ్ళ బిఆర్ఎస్ వాళ్ళ ఎవరైనా సరే నిజంగా గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఎవరైనా దాడి చేసి ఉంటే వాళ్ళ మీద శిక్షించడానికి కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఎవరూ అభ్యంతరం లేదు. ఈ పరిణామం ఈ ఒక గ్రామంతో కాకుండా అనేక గ్రామాలకు పాకక ముందే మనందరం కూడా ఏ రాజకీయ పార్టీ అయినా అందరూ కలిసి ఒక శాంతియుత వాతావరణంలో ఉండే విధంగా ప్రయత్నించాలి. కానీ ఇంకా రెచ్చగొట్టడము కవించే చర్యలు చేసి పోలీసులతో కేసులు పెట్టించి అర్ధరాత్రి ఇళ్ల మీద దాడులు చేయించి పోలీసు ఇళ్ల మీద పడి వాళ్ళని తీసుకురావడం అనేది కూడా మరి కరెక్ట్ కాదు. ఏ రాజకీయ నాయకుడికైనా చెప్పి మీ వాళ్ళు ఇలా తప్పు చేశారు ఇది విషయం మీ వాళ్ళని సరెండర్ చేయమంటే ఎవరైనా చేస్తారు? మరి ఈ రకంగా చేయడం ఏదైతే అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటది, అధికార పార్టీ నాయకులకి ఎక్కువ బాధ్యత ఉంటది. వాళ్ళు ఆ నియోజకవర్గంలో శాంతియుత వాతావరణాన్ని కల్పించడానికి కృషి చేయాలి తప్ప ఇంకా దాన్ని పెద్ద చేయడానికి మాత్రం చేయకూడదు. ఇప్పటికైనా ఒక చొరవ తీసుకోండి, అధికార పార్టీగా అధికారులతో చెప్పండి, అన్ని పార్టీలు సహకరిస్తాయి. ఆ ఊర్లో ఎమ్మెల్యే పార్టీ ఉంది, సిపిఎం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, అనేక పార్టీలు ఉన్నారు, అందరి సహకారం తీసుకొని ఆ గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు నాగేశ్వర గారు చెప్పినట్టుగా ఆ ఊర్లో ఎమ్మెల్యే పార్టీ కూడా ఉంది, 4-5 కుటుంబాలు ఉన్నాయి, సిపిఎం పార్టీ కూడా 150 ఓట్లు ఉన్నాయి. మీరు ఇప్పుడు మీ విలేకరు ఎవరైతున్నారో ఊళ్ళో పోయి ఖచ్చితంగా మిగతా పార్టీ కూడా పిలిచి కనుక్కోమనండి. ఇక్కడ నాగేశ్వరరావు గారు అంటుంది ఏంటంటే అధికార పార్టీలో ఉండి సమస్యను పరిష్కరించాల్సింది పోయి సమస్యను పెద్దది చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మేడం 100% సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు పోలీసు వారు కేసులు పెట్టారు కరెక్టే, నాగేశ్వర గారు మరి ఉన్న లీడర్స్ ఎవరు బాధ్యత తీసుకొని వాళ్ళని తీసుకుపోయి మా తప్పేం జరిగిందని అడగొచ్చు, తప్పించుకొని తిరగాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు కుటుంబాన్ని వదిలిపెట్టి తప్పించుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఇదే నాగేశ్వర గారు సిపి గారి దగ్గర పెండు, ఇదే వీళ్ళందరినీ తీసుకోపోయి సిపి గారి దగ్గర తీసుకొని సరెండర్ చేసి ఇందులో తప్పేం జరిగిందని కనుక్కోవచ్చుగా. నేను చెప్తున్నా మేడం, ఇంకొకటి కూడా మీకు ఇంకో విషయం కూడా మర్చిపోయిందాక, ఇదే మన సర్పంచ్ గారు ఆ రోజు ముత్యాలమ్మగూడెం శంకుస్థాపన కూడా ఎస్సీలు పిలిస్తే ఎమ్మెల్యే గారు వస్తే ఒక అతన్ని తాగుడు పొంచి అతన్ని కూడా ఇంత ఎమ్మెల్యే గారి మీద దుర్విషయాలు ఆడిస్తే అదే రోజు వాస్తవం కంప్లైంట్ ఇస్తే కూడా అతను పాపం నిరుపేద, అతనే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ టిఫిన్స్ కావాలని మీరు పెడతాను ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాడు నాకు సర్పంచ్ గారు కావాలని తాగుడు పొంచి ఎమ్మెల్యే గారు వస్తాడు గొడవ చెయ్యి అని కూడా చెప్పాడనేది కూడా టిఫిన్స్ కూడా ఉన్నాయి మేడం. ఈ రోజు కాదు, ఇంత ముందు కూడా ఒకసారి జరిగింది, దాని తర్వాత సిపిఎం వారి మీద జరిగింది, దాని తర్వాత మళ్ళీ జరిగింది. ఇప్పుడు పోలీసు వారిని రక్షణకు వచ్చిన పోలీసు సిఏ గారు వచ్చిండు, ఎస్ఐ గారు వచ్చిండు, 10 కానిస్టేబుల్ వచ్చాడు. రాజశేఖర్ గారు ఏమంటాడు సెక్యూరిటీ రాలేదండి, సెక్యూరిటీ ఇంతమంది వస్తే ఇంతమంది మీద కూడా దాడి చేయడానికి సిద్ధమైతే పోలీసు వారు ఏం చేస్తారు మేడం కేసులు పెట్టకపోతే? ఇప్పుడు ఒకసారి చూశారు, అంతకుముందు ఒకసారి కేసు పెట్టి కూడా వద్దనుకోరు, సిపిఎం దానిప్పుడు కూడా ఆగారు. నేను అంటున్నా ఇప్పుడు రాజశేఖర్ గారిని బహిరంగ చర్చకు రమ్మనండి, ఊర్లో కూర్చుందాం, సిపిఎం వారిని పెడతాం, ఎమ్మెల్యే పార్టీ వారిని పెడతాం, అందరూ కలిసి బహిరంగ చర్చలో మాట్లాడదాం. ఎవరు ఎవరిదన్నా వీళ్ళ తప్పు ఉందా, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ తప్పు ఉందా, కాంగ్రెస్ వాసు గారిని కానీ మన సర్పంచ్ గారి తప్పు ఉంది అనేది అక్కడ చెప్తారు. సిపిఎం వారిని అడగండి అక్కడ. నేను ఆల్రెడీ మీ విలేకరు గారు కూడా సీనియర్ గారు కూడా చేస్తే కూడా కనుక్కోమన్నా, ఒకసారి కనుక్కోమనండి. ఇక్కడ పార్టీ వాళ్ళందరూ దగ్గర 100 కుటుంబాలు ఉండేవారి, ఎమ్మెల్యే పార్టీ వారు ఉంటారు, మాతంగ్రామ సంఘాలని మాజీ సర్పంచ్ కూడా పొడి చేసాడు, భార్గవ్ అని ఉంటాడు అక్కడ,
ఒక నిమిషం హాల్లో ఉండండి. ఇక ముత్యాలగూడెం గ్రామంలో నెలకొన్న తాజా పరిస్థితులపై మా ప్రతినిధి ఆవులు శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అసలు ముత్యాలగూడెం గ్రామం వివాదానికి సంబంధించి తాజా పరిస్థితులు, అక్కడ వివాదానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, తాజా అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? శ్రీనివాస్ శ్రీనివాస్ అక్కడ ముత్యాలగూడెం గ్రామానికి సంబంధించి వివాదానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి చెప్పండి. శ్రీనివాస్ ఎందుకంటే గత శనివారం అందరూ కూడా అంటే ఈ దేవాలయాన్ని అంటే గౌడ సంబంధించిన సామాజిక ఉండేది, కానీ కొంతకాలంగా ఆ రెండు వర్గాల ఒకళ్ళు బీఆర్ఎస్ కూటమి రెండు కాంగ్రెస్ కూటమిగా తెలిపి అప్పటి దాకా ఒకటే గుడి కడదామనుకున్న వాళ్ళు ఎవరి కోటలో ఆధిపత్యం కోరుతుంది రెండు గుళ్ళు కట్టారు. రెండు గుళ్ళు కూడా 2 ఏళ్ల కాలంలో పూర్తి చేశారు. ముఖ్యంగా అక్కడ అంటే ఇంతకు ముందు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లయాలిటీ గానే ఉన్నారు, కానీ ఈ రెండు గుళ్ళు కట్టే విధాన క్రమంలో ఎవరు ఆధిపత్య కోరు వాళ్ళు నిరూపించుకోవాలనే తరహాలు పట్టుతున్నారు. ఇది ప్రారంభోత్సవం కూడా ఒకటే రోజు నాడు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో పోలీస్ అధికారులు అప్పటికే స్పందించి ఒకటే రోజు దీన్ని తప్పించి ఇంకో రోజు పెట్టుకుంటే పోయేది అక్కడ పోలీస్ అధికారులు చేసిన బద్ధకంగా భావించవచ్చు. ముఖ్యంగా ఆ రోజు ఈ వాళ్ళు డీజిల్ పెట్టుకొని ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు డీజిల్ పెట్టుకొని ఎదుర్కొన్నారు, ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా డీజిల్ పెట్టుకొని వెళ్తున్నారు బోనాలతోని. ఇది దేవాలయాలు ప్రారంభోత్సవానికి కూడా రెండు వర్గాలు కూడా రెండు దేవాలయాలు ప్రారంభోత్సవానికి ఒకటే రోజు ముహూర్తం పెట్టుకోవటం, వీళ్ళు ఎమ్మెల్యే అట్లాగే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఆ బొడ్రాయి సెంటర్ కి రావడంతోనే వాళ్ళు తప్పవు పోవాలని చెప్పే పోలీసులు చెప్పినప్పటికీ ఆగారు అక్కడ. ఆయన ఆగిన తర్వాత అన్నిటి వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు డీజిల్ పెట్టుకుని వస్తున్నప్పుడు దేశం సందర్భంలో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది నినాదాలు చేశారు, అలాగే ఆ డీజిల్ కూడా పెంచడంతో వీళ్ళు కూడా కోపద్రేకులై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మేము అట్టించి పక్కనికి వెళ్ళాలి విటించే వెళ్తామని చెప్పని అదే దానిలో ప్రభుత్వంతో దిగలడంతో పోలీసులు కూడా అడ్డుకోవాలని చూశారు. అడ్డుకోవాలని చూసినప్పుడు పోలీసులు మేము తిరగబడ్డట్టుగా అక్కడ స్థానికులు సమాచారం ఇచ్చారు. అయితే ఇక్కడంతా మెయిన్ గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో వాటి పోయి వాళ్ళకు అంటే ఇంతకుముందు వ్యతిరేకంగా చేసిన వాళ్ళకి బుధాన వేసుకోవడం వాటిపై కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు మొత్తం కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఆ సందర్భంలో అంటే ముందస్తుగా ఇక్కడ వివాదం చెలరేగుతుందని తెలియదు ఊహించకుండా పోలీసులు ఒకటే రోజు నాడు ఈ దేవాలయాల ప్రారంభోత్సవానికి అనుమతి ఇవ్వడమే తప్ప ముఖ్యంగా అయితే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు దేవాలయాలు ప్రారంభోత్సవ ఘటనలో ఇటు రాయల నాగేశ్వరరావు అక్కడ పాదేవీ కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్టెంట్ గా పోటీ చేయాలనుకుంటున్న రాయల నాగేశ్వరరావు, ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు ఇంటూరు శేఖరు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మొత్తం కూడా వచ్చారు, అలాగే ఎమ్మెల్యే కూడా వచ్చారు. ఎమ్మెల్యే గుడికి కూడా 3 లక్షల 4 లక్షలలో విత్తనాలు చేసినట్టుగా సమాచారం ఉంది. అయితే ఈ వీళ్ళు తోపులాడుకునే సందర్భంలో ఎవరో వ్యక్తి ఒక ఎమ్మెల్యే కారికి రాయేయటంతో ఆ రాయి అర్థం పగినట్టుగా సమాచారం ఉంది. మరింత మంది రాళ్ళు వేస్తే గాయాల పాలవుతారు. ముఖ్యంగా ఒక ప్రజాప్రతినిధి నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఉన్న నేపథ్యంలో శాంతియుతంగా జరగాల్సింది. అయితే వీళ్ళు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సమన్వయం చేసుకుంటే పోయేది, కానీ అక్కడ సమన్వయం చేయడంలో పోలీసులు వైఫల్యం చేస్తున్నారు, అలాగే ఇంటికి సంబంధించిన నాయకులు వైఫల్యం చెందారు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన. ఓకే నాగేశ్వరరావు గారు, ఫైనల్ గా చెప్పండి, ఇక్కడ ముత్యాలగూడెం గ్రామానికి సంబంధించి ఈ వివాదానికి సంబంధించి ఫైనల్ గా మీరేం చెప్తారు? శేఖర్ గారు చెప్పండి, ఇక్కడ ముత్యాలగూడెం గ్రామం వివాదానికి సంబంధించి ఫైనల్ గా మీరేం చెప్తారు? మేము ఒకటే కోరుకుంటున్నాం మేడం, ప్రశాంత వాతావరణంలో ఉండాలనేది. ఎవరైనా మా ప్రజలే, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడద్దు,
కానీ ఎవరైతే విద్రోహ చర్యలు బలపడుతుందో, ఎవరైతే తప్పుడు విషయాలు బలపడుతుందో వారి మీద ఖచ్చితంగా పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఒక్కసారి జరిగింది కాదు, గత 2-3 టర్ముల నుంచి ఇదే జరుగుతున్నది. ఇటువంటి వాటిని మనం ప్రేరేపిస్తే మాత్రం మిగతా గ్రామాలు కూడా పాకి మిగతా గ్రామాల్లో కూడా గొడవలు ప్రశ్నిస్తుంది. కాబట్టి ఇటువంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా ఖచ్చితంగా ఇటువంటి వారిని పక్కన పెట్టి సరైన పద్ధతిలో సరైన విధానాలతో వారి యొక్క పార్టీ సిద్ధాంతాన్ని ఎన్ని కూడా చేసుకోవచ్చు, కానీ లేనిపోయిన గొడవలు సృష్టించి నియోజకవర్గాల్లో కానీ మా మండలంలో కానీ ఇలాంటివి కూడా ఇలాంటివి జరగకుండా చూడాలనేది వారికి కూడా నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా మేడం. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి నాగేశ్వరరావు గారు, అలాగే శేఖర్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. దివాల్టి స్పెషల్ డ్రైవ్, కీప్ వాచింగ్ సీవీఆర్ న్యూస్.